హాయ్ ఫ్రెండ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, డిప్లొమా ట్రైనీ అలాగే జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. డిప్లొమా ట్రైనీ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అన్నమాట, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను. ఫుల్ టైం డిప్లొమా ఎవరైతే ఎలక్ట్రికల్ అలాగే ఎలక్ట్రానిక్స్ అలాగే పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 70% మార్క్స్తో పాస్ అయినారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. మొత్తం పోస్టులు వచ్చేసరికి 20 పోస్టులు ఉన్నాయి, అలాగే యువఆర్కి 10 ఉన్నాయి, ఓబీసీకి 4, ఎస్సీకి 5, ఎస్టీకి 1. ఏజ్ చూసుకున్నట్లయితే యువఆర్కి 27 సంవత్సరాలు ఇచ్చారు, అలాగే ఓబీసీకి 30, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 సంవత్సరాలు. అది 27/2/2018 నాటికి ఈ ఏజ్ లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి. డిప్లొమా ట్రైనీ సివిల్కి వచ్చేసరికి మొత్తం 5 పోస్టులు ఉన్నాయి, యువఆర్కి 3, ఓబీసీకి 1, ఎస్సీకి 1. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఎవరైతే ఫుల్ టైం డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో 70% మార్క్స్తో పాస్ అయ్యారో వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. ఏజ్ వచ్చేసరికి సేమ్ 27, ఎస్సీ యువఆర్ 30 ఇయర్స్, వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి, అలాగే 32 వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి. ఇక్కడ ఎస్టీ వాళ్ళకి 27 ఇచ్చారనమాట, ఇక్కడేమో ఎస్సీ ఎస్టీ 32. అలాగే జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్ వచ్చేసరికి మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంబీఏ హ్యూమన్ రిసోర్సెస్ నుంచి ఎవరైతే 55% మార్క్స్తో క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలాగే 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏదైనా సరే, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉన్నా కూడా దీనికి ఎలిజిబులే. ఏజ్ వచ్చేసరికి మొత్తం 27 ఇయర్స్, ఎవరైనా సరే 27 ఇయర్స్ లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి. సో పే స్కేల్ వచ్చేసరికి మనకి 16,500 ఉంటుంది, మొత్తం 3 ఇయర్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్లో మనకి పర్ మంత్ 16,500 నుంచి అప్ టు బేసిక్ పేల్ అనేది 35,500 దాకా ఇస్తారనమాట. ఈ 3 పోస్టులకి సేమ్ శాలరీ ఫ్రెండ్స్. ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి డిప్లొమా ట్రైనింగ్ వాళ్ళకి ఎలక్ట్రికల్ సివిల్ బ్రాంచ్ కదా, వాళ్ళకి ఒక సివిల్ సెలక్షన్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. అలాగే జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్కి వచ్చేసరికి హెచ్ఆర్ అనమాట ఇది, వాళ్ళకి సెలక్షన్ టెస్ట్తో పాటు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి సెలక్షన్ టెస్ట్ ఎలాగ ఉంటుందంటే మనకి పార్ట్ 1 పార్ట్ 2గా పెడతారు. పార్ట్ 1 వచ్చేసరికి 120 క్వశ్చన్స్ ఉంటాయి, అవి నాలెడ్జ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ కింద వస్తాయి. పార్ట్ 2 వచ్చేసరికి సూపర్వైజర్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇందులో 50 క్వశ్చన్స్ ఉంటాయి, అది వొకాబులరీ, వెర్బల్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎక్సెట్రా ఉంటాయి. మనకి 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఇందులో. అలాగే క్వాలిఫికేషన్ క్రైటీరియా ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్గా 40% రావాలి, అలాగే పార్ట్ 1లో 30% రావాలి, పార్ట్ 2లో 30% రావాలి. సో ఇది ఏ జాబ్కైనా ఇది అనమాట, అంటే డిప్లొమా ట్రైనింగ్ కానీ హెచ్ఆర్ కానీ. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 300 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వాళ్ళు యాక్సెప్టబుల్ అనమాట. ఇది నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు అప్లై చేయండి. సో మీరు డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఫోటో సిగ్నేచర్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఓపెనింగ్ వచ్చేసరికి 7/2/2018 నుంచి అప్లికేషన్ ఆన్లైన్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 27/2/2018. మనకి టైం ఉంది కానీ మీరు త్వరగా డబ్బులు ఉంటే అప్లై చేస్తండి. సో ఇది ఫ్రెండ్స్, టేక్ కేర్.